మార్నింగ్ పిల్లలు వెల్కమ్ టు పద్మావతి డిగ్రీ కాలేజ్ సెకండ్ బీకామ్ కార్పొరేట్ అకౌంటింగ్ గుడ్ విల్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నామండి. సో ఇంతవరకు మనం కార్పొరేట్ అకౌంట్లో గుడ్ విల్ మోడల్ చెప్పాను, సమ్స్ టూ ప్రాబ్లమ్స్ త్రీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఏంటంటే నేను మీకు వినియోగించిన మోడల్ ఎలా కనుక్కోవాలో చెప్పాను, అసెస్మెంట్స్ లైబిలిటీస్ అని ఆ మోడల్. నెక్స్ట్ ఏంటి, వినియోగించిన మూలధనం మనం లెక్కలో ఇస్తే గుడ్విల్ ఎలా కనుక్కోవాలి. సో చూడండి, ఒక శాంసంగ్ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కొన్ని వ్యవహారాలు ఇచ్చిందండి, వాటి ఆధారంగా గుడ్విల్ మనం కనుక్కోవాలి. లేకపోతే చూడండి, వినియోగించిన మూలధనం 40,000. నెక్స్ట్ సెకండ్ పాయింట్, గత 4 సంవత్సరాల లాభం 2006లో లాభం 12,200, 2007లో 11,000, 2008లో 2,000, 2009లో 21,000. సో 6 నుంచి 9 వరకు ప్రాఫిట్స్ అండి సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి మూలధనంపై మార్కెట్ రేట్ ప్రకారము వడ్డీ 10%. ఎంతమ్మా 10% వినియోగం కట్టాలి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటి, శాంసంగ్ సేవలకు మరో ఉపాధిలో ఉంటే, అంటే శాంసంగ్ కంపెనీ అనేది ఇంకో విధంగా ప్రాఫిట్స్ వచ్చాయి, అంటే పారితోషిక రూపంలో ప్రాఫిట్స్ ఆ కంపెనీకి వచ్చాయి. ఎంతంటే అమౌంట్ 3,600 రూపాయలు. నెక్స్ట్ వన్, గత 4 సంవత్సరాల సగటు లాభం ప్రాతిపదికపై ఈ 3 సంవత్సరాల అదనపు లాభాల గుడ్విల్ కనుక్కోవాలి. అంటే ఈ 4 సంవత్సరాల ప్రాఫిట్స్తో ఏం కనుక్కోమన్నాడండి, గుడ్విల్ కనుక్కోవాలి. ఎన్ని సంవత్సరాలకి? 3 ఏళ్ళు, అంతేనా? సో మనం గుడ్విల్ కనుక్కోవాలంటే ఫస్ట్ వన్ ఏం చేయాలండి, సగటు లాభం కనుక్కోవాలి. ఏం చేయాలండి, సగటు లాభం. సో ఫస్ట్ సగటు లాభం కనుక్కోవాలండి. చూడండి, సో సగటు లాభం, సో సగటు లాభము 2006లో ప్రాఫిట్ ఎంతండి, 12,200. 2007లో ప్రాఫిట్ ఎంత, 11,000. 2008లో ప్రాఫిట్ ఎంత, 2,000. 2009లో ప్రాఫిట్ ఎంత, 21,000. బై 4 ఎందుకు వేసాను, 4 1, ఇది 2006 నుంచి 9 వరకు 4 ఏళ్ళు, 6, 7, 8, 9 4 ఏళ్ళే కదండి. ఇప్పుడు ఆ సంవత్సరంలో ప్రాఫిట్ కలపండి, ఎంత వచ్చిందండి, 46,200/4. సో సగటు లాభం ఈజీగా 46,200/4 చేసి భాగించండి, భాగిస్తే ఎంత వస్తుందండి, 11,550 రూపాయలండి. సో ఇప్పుడు మనం ఏం కనుక్కున్నామండి, సగటు లాభం కనుక్కోవాలి. సో అదనపు లాభం కనుక్కోవాలండి. సెకండ్ పాయింట్ ఏంటమ్మా, అదనపు లాభం. సెకండ్ వన్ ఏంటి, అదనపు లాభము. అమ్మ అదనపు లాభం సూత్రం ఏం చెప్పాను, సగటు లాభం మైనస్ సాధారణ లాభం, అంతే కదండి. సో ఇక్కడ సగటు లాభం ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలండి, సగటు లాభం ఫస్ట్ తీసుకుంటాం. సగటు లాభం కట్టే అంత ఎంత ఉంటుందండి, 11,500. ఫస్ట్ వన్ చూడండి, సగటు లాభము ఈజీగా 11,550 మైనస్ సాధారణ లాభం తీసివేయాలండి. కానీ ఒక శాంసంగ్ కంపెనీకి ప్రతిఫలంగా కొంత అమౌంట్ వచ్చింది, అంటే ఏంటిది అని అంటారు, పారితోషికంగా కొంత అమౌంట్ వచ్చింది. సో ప్రాఫిట్స్ నుంచి ఆ అమౌంట్ వెళ్ళింది కాబట్టి తీసివేస్తే మనకి యథార్థంగా ఎంత ప్రాఫిట్ వచ్చిందో చెప్పాలి. మైనస్ శాంసంగ్ ఏంటది, పారితోషికము లేదా ప్రతిఫలం ఏదన్నా ఒకటండి. సో పారితోషికం ఎంత అండి, 3,600 అండి. ఎంతండి, 3,600. ఏం చేయాలి, పారితోషికాన్ని కానీ ప్రతిఫలాన్ని కానీ తీసివేయాలి, గుర్తుపెట్టుకోండి. తీసివేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్ చూడండి, ఇక్కడ గుర్తుపెట్టుకుంటామా, 7,950 వస్తుంది. అప్పుడు ఏమవుతుందమ్మా, సగటు యథార్థ లాభము. సగటు యథార్థ లాభం ఎంతండి, 7,950. అప్పుడు అందులో నుంచి మైనస్ సాధారణ లాభం తీసివేయండి. ఏం చేయాలమ్మా, మైనస్ సాధారణ లాభం. నేను గుర్తుపెట్టుకోవడానికి బ్రాకెట్లో రాస్తాను చూపించండి, వినియోగించిన మూలధనం మీద కట్టాలమ్మా ఎప్పుడు కూడా. సో లెక్కలో వినియోగించిన మూలధనం ఎంత ఇచ్చాడమ్మా, 40,000. ఎంత ఇచ్చాడమ్మా, 40,000. 40,000 ఇంటూ లెక్కలో 10% ఇచ్చాడు చూడండి, ఇవ్వండి
ఏంటి ఆన్సర్ అదనపు లాభము ఎంతమ్మా 3950 సగట్ లాభం కనుక్కున్నాం అదనపు లాభం కనుక్కున్నాం ఇప్పుడు ఏం చేయాలండి గుడ్ విల్ కనుక్కోవాలి సో గుడ్ విల్ ఇస్ ఈక్వల్ 3 సంవత్సరాల అదనపు 3 సంవత్సరాల అదనపు లాభాల కొనుగోలు సో ఇందులో చూడండి అమ్మా 3 ఇంటూ ఎంత గుడ్ విల్ ఇస్ ఈక్వల్ 3 ఇంటూ 3950 సో గుడ్ విల్ ఇస్ ఈక్వల్ 11850 అర్థమైందండి ఫస్ట్ వన్ ఏం కనుక్కున్నాం సగట్ లాభం అండి సెకండ్ వన్ ఏం కనుక్కున్నామండి అదనపు లాభం అండి ఈ లెక్కలో డైరెక్ట్ గా సగట్ లాభం అదనపు లాభం తీసివేయలేదు మధ్యలో ఏంటి వచ్చింది పారితోషికము ప్రతిఫలాలు అలాంటివి తీసివేసాం సో సగట్ లాభం నుంచి అదనపు లాభం కనుక్కొని తద్వారా గుడ్ విల్ కనుక్కున్నాం ఓకేనండి చూసుకోండి వినియోగించిన మూలధనం అదనపు లాభాల పద్ధతిలో గుడ్ విల్ ఎలా కనుక్కోవాలో ఈ రోజు చెప్పడం జరిగింది అయితే ఒకసారి చూడండి అర్థమైంది కదండి ఇంకో లెక్క దాని చూడండి అదనపు లాభాల పద్ధతి వినియోగించిన మూలధనం ఒకటి బి కేర్ఫుల్ వినియోగించిన మూలధనం
లెక్కలో ఇవ్వనప్పుడు నిన్న లాస్ట్ క్లాస్ లో చెప్పాను అది కొద్దిగా జాగ్రత్త చూడండి ఆ మోడల్ ఎగ్జామ్ లో మిక్స్తారు వినియోగించిన మూలధనం ఎలా కట్టాలో అది మాత్రం బీ కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా చూడాలి ఏంటి అది సర్దుబాటులో ఉంటే ఎలా చేయాలి అసెట్స్ లెక్కలో ఉంటే ఏంటి ప్రస్తుత ఆస్తులు ప్రస్తుత అప్పులు ఇవన్నీ తెలిస్తేనే మీరు వినియోగించిన మూలధనాన్ని కనుగొనాలి ఓకేనండి గుడ్విల్ లెక్కలు బాగానే ఉంటాయి ఒకసారి చెప్పే లెక్క ఇంకొకసారి ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు మీరు నోట్స్ పై రాసుకుంటే ఖాళీ టైంలో ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుందండి ఓకే నెక్స్ట్ క్లాస్ మళ్ళీ కలుసుకుందామండి ఓకే అండి బాయ్ చిల్లండి ఓకే అండి ఇంకో లెక్క రాసాను చూడండి ఇప్పుడు మూడో లెక్క అండి ఒకసారి చూడండి ఈ లెక్కలో ఏంటి ఇచ్చాడు ఒకసారి 2011 2012 2013 2011లో 50,000 2012లో 60,000 2013లో 70,000 ఏంటండి ప్రాఫిట్స్ అండి ఏంటిది ప్రాఫిట్స్ ఇదేంటి ఇయర్స్ సో వీటి ఆధారంగా మనకి గుడ్ విల్ కనుక్కోమన్నాడు ఏమన్నాడండి వీటి ఆధారంగా మనకి గుడ్ విల్ కనుక్కోమన్నాడు సో ఫస్ట్ వన్ సగటు లాభం కనుక్కోవాలి కదండి ఇక్కడ మనకి చూడండి ఏంటి ఇచ్చాడు ఇక్కడ మనం సగటు లాభం ఫస్ట్ సగటు లాభాల పద్ధతిలో కనుక్కోవాలి సగటు లాభం ఎంత ఇచ్చారండి 50,000 2011లో 50,000 2012లో 60,000 2013లో 70,000 అండి ఇక్కడ బై 3 చేశానండి ఎందుకు 3 చేశాను 1 2 3 కదండి సో ఇప్పుడు కలిపితే 180,000 అండి అంతేండి 180,000 బై 2 అండి సో బై 3 3 3 ఏళ్ళు కదా సో సగటు లాభము ఇస్ ఈక్వల్ ఎంత వస్తుందండి 60,000 రూపాయలు 3 × 1 = 18 సో సగటు లాభం పద్ధతిలో చేసేటప్పుడు సగటు లాభం ఎంత వచ్చిందండి మనకి 60,000 సో గుడ్ విల్ ఇస్ ఈక్వల్ ఎన్ని సగటు లాభాల పద్ధతిలో గుడ్ విల్ కనుక్కున్నప్పుడు ఎంత ఇచ్చారు చూడండి బీ కేర్ఫుల్ 3 ఏళ్ళ సగటు లాభాల ఆధారంగా 2 ఏళ్ళ గుడ్ విల్ కనుక్కోమన్నాడు చూడండి అండర్లైన్ పెట్టాను అది అక్కడ సో ఏం చేయాలండి గుడ్ విల్ ఇస్ ఈక్వల్ 2 సంవత్సరాల సగటు లాభము కొనుగోలు గుడ్ విల్ ని కొనుగోలు చేయండి ఏంటిది గుడ్ విల్ సో 2 × 60,000 అండి సో ఎంత వచ్చిందండి 1,20,000 రూపాయలు గుడ్ విల్ సగటు లాభాల పద్ధతిలో గుడ్ విల్ 1,20,000 అండి రెండవ మోడల్ ఏంటండి అదనపు లాభాల పద్ధతి రెండవ మోడల్ ఏంటండి అదనపు లాభాల పద్ధతి అదనపు లాభాల పద్ధతిలో ఏం చేయాలండి సగటు లాభం అయిన సాధారణ లాభం ఆల్రెడీ సగటు లాభం ఇక్కడ ఎంత వచ్చిందండి ఇక్కడికి కాదు ఆల్రెడీ లెక్కలో ఇచ్చారు చూసుకోండి సగటు లాభం ఎంత అండి 60,000 ఇగోండి ఇక్కడ లెక్కలో వాడు ఇచ్చాడు సగటు లాభం గుర్తుపెట్టుకోండి ఇగోండి సగటు లాభం ఎంత అండి ఒకసారి గుర్తుపెట్టుకోండి సగటు లాభం ఇక్కడ లెక్కలో ఇచ్చాడు సగటు లాభం ఇక్కడ నెక్స్ట్ మంత్ మనకి ఇక్కడ వచ్చి చూసుకోండి సగటు లాభం అర్థమైందా లేదా మీకు ఓకేనా సగటు లాభం అయితే సాధారణ లాభం అండి ఆ అమౌంట్ 60,000 అమౌంట్ వేయాలండి సో 60,000 అమౌంట్ వేస్తే మైనస్ ఏం చేయాలండి సాధారణ లాభం తీసివేయాలండి మైనస్ సాధారణ లాభము సాధారణ లాభం తీసివేయాలంటే సాధారణ లాభం ఎప్పుడు దేని మీద కట్టాలండి గుర్తుపెట్టుకోండి వినియోగించిన మూలధనం మీద మనకి వినియోగించిన మూలధనం లెక్కలో ఎంత ఇచ్చాడండి లెక్కలో వినియోగించిన మూలధనం మనకి లెక్కలో ఇది ఇదిగోండి ఇది వినియోగించిన మూలధనం అండి ఇది ఏంటండి వినియోగించిన మూలధనము లెక్కలో వినియోగించిన మూలధనం ఎంత ఇచ్చాడండి 40,000 వినియోగించిన మూలధనం 40,000 సో బ్రాకెట్ లో రాస్తున్నాను చూడండి వినియోగించిన మూలధనము ఎంతండి 40,000 ఇంటూ ఎంత శాతం పర్సంటేజ్ ఇచ్చాడు మనకి ఇగోండి ఇక్కడ 10% 10/100 చేస్తే ఎంత వచ్చిందండి 4,000 తీసివేస్తే ఎంతండి 56,000 ఓకేనా సగటు లాభం కనుక్కున్నా సాధారణ లాభం తీసివేస్తామండి తీసివేస్తే అదనపు లాభం ఇదేంటండి 56,000 అదనపు లాభము ఇప్పుడు గుడ్ విల్ కనుక్కోవాలి కదండి అదనపు లాభాల పద్ధతిలో గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు చూడండి ఇక్కడ అదనపు లాభాల పద్ధతిలో 4 సంవత్సరాలు గుడ్ విల్ కనుక్కోమన్నాడు ఎన్ని సంవత్సరాలు అండి 4 సంవత్సరాలు 4 సంవత్సరాల అదనపు లాభాల కొనుగోలు సో ఎంత వచ్చిందండి 56,000 ఇంటూ
So would be is equal. ఎంత వస్తుంది ఆన్సర్ మనకి ఎంత వస్తే అని చూపించాలి. 224000 రూపాయలు వస్తుందండి. అంతండి 224000 రూపాయలు. సో ఈ మూడో లెక్క ఏమంటుందండి? సగటు లాభాల పద్ధతిలో గుడ్విల్ 120000 రూపాయలు. అదనపు లాభాల పద్ధతిలో గుడ్విల్ ఎంత వచ్చిందండి? 224000 రూపాయలు. ఓకేనా? చూసుకోండి. మీ గుడ్విల్ ఎన్ని మోడల్స్ అన్ని మోడల్స్ చెప్పేశాను. సగటు లాభం చెప్పాను, అదనపు లాభాలు చెప్పాను, వినియోగించిన మూలధనం ఇచ్చేటప్పుడు ఎలా చేస్తే ఇవ్వనప్పుడు ఎలా చేస్తాం. ఓకేనా? గుడ్ విల్ ఎక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఒకసారి ఇందులో థీరీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. టోటల్గా ఈ గుడ్ విల్ లెక్క అంతా కంప్లీట్ అయింది. ఇంకేముంటే ప్రాబ్లమ్ చెప్తాను ఒకసారి అన్నీ కూడా. ఇదంతా చూడండి, ప్రాబ్లమ్కి చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటాయి. అవన్నీ కొద్దిగా జాగ్రత్తగా చూసి అన్నీ ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఏమొస్తే అన్నీ అండర్లైన్ పెట్టుకొని నాకు ఈసారి ఎప్పుడైనా మన కాలేజ్ క్లాస్ అయ్యేటప్పుడు వస్తే చెప్తానండి. ఓకే, బాయ్ అండి పిల్లలు.